సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతాయనే ఆశతో ఉన్నారు. పొలం తడిసింది, నారుమళ్లు పోశారు, గ్రోమోర్ యూరియా బస్తాలు కొనడానికి డబ్బులు కావాలి. రైతు భరోసా వస్తే వరి నాట్లకు సర్వం సిద్ధమైనట్టే. ఇటు ప్రభుత్వం కూడా రైతు భరోసాపై సీరియస్ గానే దృష్టి పెట్టింది. మంత్రివర్గ ఉప సంఘాన్ని వేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వం కమిటీ కూడా ఫామ్ అయింది. మరి రేవంత్ రెడ్డి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారు? ఇది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే రైతు భరోసాపై కొంత ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది 5 ఎకరాలకు లిమిటేషన్ పెట్టాలనే ప్రతిపాదన వచ్చింది. 5 ఎకరాల భూమికి రైతు భరోసా ఇవ్వటం సరైన రైతులకు, ముఖ్యంగా పేద మధ్యతరగతి రైతులకు న్యాయం చేసినట్టు అవుతుందనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ కాలంలో రాష్ట్రంలో 1.5 ఎకరాలకు రైతు భరోసా అందింది. ఇందులో 5 ఎకరాలలోపు భూములు ఉన్న రైతులు 86% మాత్రమే ఉన్నారు. మిగతా 14% రైతులు 5 ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్నవారు. 5 ఎకరాలకే కట్ ఆఫ్ పెట్టాలనే డిమాండ్. 5 ఎకరాలలోపు 86% రైతులు. రైతుకు ఎంత భూమి ఉన్నా 5 ఎకరాలకే రైతు భరోసా. ఎకరాకు ఏడాదికి 15,000 ఆర్థిక సాయం. గరిష్టంగా ప్రతి రైతుకు ఏడాదికి 75,000 ఆర్థిక సాయం. అయితే గవర్నమెంట్ 5 ఎకరాలను కట్ ఆఫ్ గా పెడితే 86% మంది రైతులకు పూర్తిస్థాయి సహాయం చేసినట్టు అవుతుంది. మిగతా 14% రైతులకు మాత్రం కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా అందుతుంది. అంటే రైతుకు ఎంత భూమి ఉన్నా సరే అతనికి మాత్రం 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా దక్కుతుంది. ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున గరిష్టంగా 75,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. 6 నెలలకు 1 ఎకరా పొలానికి 7,500 రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది. 5తో పాటు 8-9 ఎకరాలు డిమాండ్. 10 ఎకరాలకు కట్ ఆఫ్ పెట్టాలని కొందరి డిమాండ్. పేద మధ్యతరగతికి న్యాయం జరుగుతుందనే అభిప్రాయం. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలో 5 ఎకరాలతో పాటు 8 ఎకరాలు, 10 ఎకరాలు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయని తెలుస్తోంది. 10 ఎకరాలకు కట్ ఆఫ్ పెడితే చిన్న రైతులతో పాటు మధ్యతరగతి రైతులకు కూడా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడినట్టు అవుతుందన్నది కొందరు రైతుల అభిప్రాయంగా తెలుస్తోంది. 10కి మించి ఎంత భూమున్నా 10 ఎకరాలకే రైతు భరోసాను అందిస్తే సరిపోతుందన్నది ఈ రైతుల అభిప్రాయం. ఇప్పటికే గ్రామీణ స్థాయిలో అభిప్రాయ సేకరణ పూర్తవడంతో కొత్తగా ఏర్పడిన మంత్రివర్గ ఉప సంఘం ఇతర వర్గాల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రైతులను 5, 8, 10, 15, 20, 30 ఎకరాలుగా విభజించి ఒక్కో వర్గం అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తోంది. ఈ అభిప్రాయాల వల్ల సదరు రైతుల వాస్తవ పరిస్థితులు, పంట దిగుబడి, పెట్టుబడి అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవచ్చని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైతు భరోసాపైన మంత్రివర్గ ఉప సంఘం వచ్చే 15వ తేదీలోపు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి అందజేయాలి. ఆలోపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా మొదలవుతాయి. దీంతో ఉప సంఘం నివేదికపై సభలో చర్చించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని రైతు భరోసాపై ఓ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్టుగా సమాచారం ఉంది. కేసీఆర్ కాలంలో రైతు బంధుకు లిమిటేషన్ లేకపోవటం వల్ల అన్ని రకాల భూములకు ఎకరా చొప్పున డబ్బులు వేశారు. 100-200 ఎకరాలున్న భూస్వాములకు కూడా రైతు బంధు అందింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో నాలా కన్వర్షన్ కాకుండా సాగు జాబితాలో ఉన్న అతి ఖరీదైన భూములకు కూడా రైతు బంధు వేశారు. రాళ్లు, గుట్టలు, కొన్ని చోట్ల వెంచర్లు వేసిన భూములకు కూడా రైతు భరోసా అందింది. 2 గుంటల భూమి ఉన్న పేదవాడి నుంచి 200 ఎకరాలు ధనవంతుల వరకు అందరికీ రైతు బంధు పడింది. ఈసారి అలా ఉండదన్నది స్పష్టంగా అర్థమవుతోంది.
ప్రతి ఎకరాకు రైతు బంధు వెయ్యాలనే విధానాన్ని వ్యతిరేకించిన వాళ్లు కూడా అనేకం ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పైన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన తర్వాత ఇప్పుడు అందరికీ రైతు భరోసా రాదు అనే క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా ప్రభుత్వం కట్ ఆఫ్ పెడుతుందనే నిర్ణయానికి రైతులు కూడా వచ్చారు. అయితే ఆ కట్ ఆఫ్ ఎన్ని ఎకరాలకు ఉంటుందన్నదే ఇక్కడ ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మంత్రివర్గ ఉపసంఘం ఏం చేయబోతుందన్నది ఇప్పుడు రైతుల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.